గతంలో ఈ స్కీమ్ ఎట్లా ఉండదనేది మీకు చెప్తా దీనికి బ్యాంకుల లింక్ లేదు 10 లక్షలు పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ గ్రాంట్ గానే ఉంటది కిస్తీలు కట్టే కిరికిరి లేదు ఎవడొచ్చి మళ్ళా బాకీ ఇయమని అడిగే బాధ లేదు అంత బాగుంటది మరి ఆ 10 లక్షలు ఏం కావాలి ఎట్లా వాడాలి అంటే ప్రభుత్వం గతంలో నిబంధనలు పెట్టింది ఇప్పుడు ఆ నిబంధనలు ఉండై నీకు వచ్చిన పని నీకు నచ్చిన పని నువ్వు విజయం సాధించగలిగే పని చేసుకునే అవకాశం పూర్తి నీకే ఇస్తారు నువ్వు ఏ పనినైనా చేసుకోవచ్చు నువ్వు ఏది మంచి అనుకుంటావో దేనిలో సంపాదిస్తా అనుకుంటావో అట్లా నువ్వు సంపాదించుకోవచ్చు ఇయల్ నువ్వు ఒక ట్రాక్టర్ మీద డ్రైవర్ పని ఉన్నావు అనుకో నువ్వే ఓనర్ కావచ్చు నువ్వు ఒక షాప్ లో పని చేస్తున్నావు అనుకో నువ్వే షాప్ పెట్టుకోవచ్చు ఇంకేదో పనిలో నీకు అనుభవం ఉందనుకో ఒక కార్ఖానాలో జీతం ఉన్నావు అనుకో చేసుకోవచ్చు ముగ్గురు నలుగురు కలిసి 30 40 లక్షలు ఒక కాడ వేసి ఓ ఆయిల్ మిల్ పెట్టుకోవచ్చు ఓ రైస్ మిల్ పెట్టుకోవచ్చు ఇంకేదైనా పని చేసుకోవచ్చు హార్వెస్టర్ కొనుక్కోవచ్చు అనేకమైనటువంటి స్కీములు మీకు అందుబాటులో ఉన్నాయి అదే విధంగా మీకు నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా ఎవలైతే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటారో సంతోషం మీ పని మీరు చేసుకోండి ఎవలకైతే దబన ఆలోచన లేదో వాళ్ళకి మీ జిల్లా కలెక్టర్ గారు మీకు సలహా చెప్తారు సూచన చెప్తారు అందరం ఒకటే పనిలో పెట్టుబడి పెట్టొద్దు లాభం వచ్చే పనిలో పెట్టాలి 10 లక్షలకు ఏడాది నాటికి 20 లక్షలు చేసి చూపెట్టాలి అది దళిత బంధు ఉద్యమం యొక్క విజయం అందుకే మా రసమై తయారు చేసిన క్యాసెట్ లో గోరెట్టి ఎంకన్న పాట రాసిండు వచ్చిందా ఎంకన్న వచ్చిండు ఉన్నాడు ఇంకా ఎందుకు పోయినా నువ్వు ముందట్టుకు మట్టిలోంచి సిరులు తీసే మహిమ నీకు ఉన్నది పెట్టుబడియే నినువరిస్తే నీకు ఎదురే ఉన్నది ఇంకో కవి రాసిండు చుక్కల ముగ్గేసినట్టు సెల్లెలా నువ్వు సక్కంగా కూడబెట్టు సెల్లెలాను అవి అట్లా కూడబెట్టాలి మేము దళితులం దరిద్రులం కాదు మేము కూడా ధనవంతులమే మాకు ఇన్ని రోజులు అవకాశం లేక మేము వెనకబడున్నాము ఇదో మా ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి 100% గెలిచి చూపిస్తామని చెప్పి రుజువు చేయాలి ఏ స్కీములు సక్సెస్ అయితాయి అనేది ఒకటి ఉంది రెండోది ప్రభుత్వంలో చాలా ఉంటాయి మీకు తెలుసు అన్నిట్లలో కూడా దళితులకు రిజర్వేషన్ పెడతాం మీరు ఎరువుల షాపులు పెట్టుకోవచ్చు ఫర్టిలైజర్ షాప్ పెట్టుకుంటామంటే మీకు లైసెన్స్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్ ఖచ్చితంగా 100కి షాపులు దళితులకు ఇవ్వాలని రిజర్వేషన్ కూడా తెస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మీరు మెడికల్ షాపులు పెట్టుకోవచ్చు ఇప్పుడు పైసలు నడుస్తున్నట్టుగా మీరు కూడా వైన్ షాపులు బార్ షాపులు కూడా పెట్టుకోవచ్చు మిల్లులు పెట్టుకోవచ్చు హాస్టళ్లకు హాస్పిటళ్లకు సరుకులు సప్లై చేసే కాంట్రాక్టులకు మీకు రిజర్వేషన్ చేస్తారు గవర్నమెంట్లో జరిగే పనులు ఉంటాయి పంచాయతీరాజ్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు రోడ్లు భవనాల శాఖ కావచ్చు అక్కడ కూడా మీకు రిజర్వేషన్ పెట్టి ఇంత పర్సెంట్ దళితులకు ఇవ్వాలని కాంట్రాక్ట్ పెట్టి మీకు ఇస్తారు మీకు మీరు ఆలోచించుకునేదే కాదు ఈ అవకాశాలు కూడా మీ ముందర ఉంటాయి అట్లా అనేకమైనటువంటి పనులు ఇంకా ఉన్నాయి కరెంట్ పోల్లు తయారు చేసి కరెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు వేరే వాళ్ళు ఎట్లయితే చేస్తున్నారో అందుకే పైసలు ఇవ్వగానే మీరు కూడా ఆగమాగం కావద్దు అడివడివి కావద్దు ఎక్కడ పెట్టుబడి పెట్టుకోవాలనో ఎట్లా పెట్టుకోవాలనో ఏది లాభసాటో నీకు ఆల్రెడీ తెలిస్తే సంతోషం తెలివనప్పుడు జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులు జిల్లా పరిశ్రమల శాఖ వాళ్ళు ఇంకా ఇతర అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు మీకు అద్భుతంగా వాళ్ళు ఇస్తారు అంటే ఎట్లా ఉండాలి నేను కలగంటున్నది ఏంది నేను కోరుతున్నది ఏంది సపోజ్ నాకే వచ్చిందనుకో ఓ 15 బర్రెలు తెచ్చి పెట్టుకున్న డైరీ పరిశ్రమ పెట్టుకున్నా అంటే సగం పాలిస్తాయి సగం ఇయ్యాయి తెల్లారి నుంచి
ఓ 50 లీటర్ల పాలు పోతున్నాయి. 50 x 40 రూపాయలు పడ్డా 2000 రూపాయలు నాకు వస్తాయి. ఈ 2000 రూపాయలు నీ బ్యాంకులోనే ఉంటాయి. కిస్తీ లేదు, కిరికిరి లేదు, నువ్వు బాగా కట్టేది లేదు. అవి జమ చేస్తే నెలకు 60,000 అవుతాయి. సంవత్సరం జమ చేస్తే 7,20,000 అవుతాయి. ఇవి ఇట్లా ఉండాలి, ఈ గురం ఇట్లా సంపాదించాలి. కలిగిన వాళ్ళు ఎట్లయితే సంపాదిస్తున్నారో మనం కూడా అట్లా సంపాదించాలి, నిలబడి చూపెట్టాలి. ఇది ఈ ఉద్యమంలో, ఈ పథకంలో జరగవలసింది. అందుకోసమే దళిత మేధావులకు, రచయితలకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశం నుంచి భారత దళిత జాతి మేల్కొంటుంది, వాళ్ళకు ఉద్యమ స్ఫూర్తి వస్తుంది, అన్ని రాష్ట్రాలలో అగ్గి రగులుకుంటుంది, దేశం మొత్తం పిడికిలెత్తి తెలంగాణ రాష్ట్రంలో జరిగిందెట్లా, ఇక్కడ జరగదెట్లా అని చెప్పి మాట్లాడుతుంది, అడుగుతుంది. మొత్తం భారత జాతి దళిత బిడ్డలకే లాభం జరుగుతుంది. ఇక్కడ జరిగిందంటే, ఈ ఉద్యమం చెలరేగిందంటే, అణిచివేతకు గురైన ప్రజానీకం వెలుగు చూసిందంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం యొక్క పుటమరింపులు కనపడతాయి. అది మనం కోరేది, అది మనం అంతిమంగా సాధించే విజయం. అందుకోసం దయచేసి మీరు చాలా బాధ్యతగా హుజూరాబాద్లో మీరు దీన్ని విజయవంతం చేసి చూపెట్టాలి. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు సాధించే విజయం మీదనే మొత్తం ఉద్యమం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంక అనుమానాలు ఎందుకుగా? నీకొత్తదా, నాకొత్తదా, ఎల్లయ్యకొత్తదా, మల్లయ్యకొత్తదా కాదు, అందరికీ వస్తుంది, ప్రతి కుటుంబానికి వస్తుంది. నేను లెక్క పెట్టుకున్నప్పుడు లెక్క నాకు తెలుసు, ఇది ఎక్కడికి పోద్దో కూడా నాకు తెలుసు. ఎవరైతే కిరికిరిగాలు ఉన్నారో నేను ఒక్కటేసారి చెప్తే ఆయనతో హార్ట్ ఫెయిల్ అయి సత్తారని ఒక్కటి తర్వాత ఒకటి నేను చెప్తా ఉన్నా. ఇది పెద్ద ఇష్యూయే కాదు. నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడు ఒకటే ఒక మనిషిని నేను, నా ఎంబడి పిడికెడ మంది ఉండదు. పెద్ద పెద్ద రాకాసులతో పోరాటం, భయంకరమైన పోరాటం, భయంకరమైన పెట్టుబడిదారులకు వ్యతిరేకమైన పోరాటం, అమాయకులైన తెలంగాణ జనాన్ని ఎంటేసుకొని జరిగిన పోరాటం మీరందరూ కండార చూసింది. మీలో చాలామంది పాత్రదారులే 15 ఏళ్ళు సుదీర్ఘంగా కొట్లాడి అక్కడ ఎట్లయితే విజయం సాధించినమో, దీనికో 150,000, 170,000 కోట్లు అయితే అది పెద్ద సమస్యనే కాదు, కానే కాదు. గవర్నమెంట్ చేయ కూర్చున్నాక, ఒక అడ్మినిస్ట్రేషన్ పట్టు పట్టినాక 100% విజయం సాధిస్తుంది. 17 లక్షల కుటుంబాలు మొత్తానికి ఇచ్చిన ఈ పథకానికి అయ్యే ఖర్చు 1,70,000 కోట్లు. సంవత్సరానికి 30,000, 40,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ పోతే 3-4 ఏళ్ళల్లో మన దళిత వాడలన్నీ బంగారు మేడలైతాయి. గోరే టెంకన రాసినట్టు ఇయాల నుంచి పట్టుబడితే మన వాడలన్నీ బంగారు మేడలైతాయి, వెన్నెల విరజిమ్ముతుందని చెప్పి రాసిండాన్ని. రాసిన కవి యొక్క కళ నెరవేరాలి, దానికోసం మనకు ఓపిక అవసరం, నైపుణ్యం అవసరం, ఒకరిని చూసి ఒకరు ప్రేమించేటువంటి ఒక ప్రేమ భావం అవసరం, ఈ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చేటువంటి గొప్ప సంస్కారం అవసరం.